హాయ్ ఫ్రెండ్స్, అందరికి అస్సలాం అలైకుం. అక్క నిన్న ఎంబెస్సీ దగ్గర వచ్చి నాకు ఫోన్ చేసింది, తమ్ముడా అట్లా నా కాడ కొన్ని డబ్బులు తక్కువ ఉన్నాయి, నువ్వు ఏమైనా ఇవ్వగలుగుతావా అని చెప్పి ఫోన్ చేసింది. తర్వాత వెంటనే నేను ఎంబెస్సీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వినండి ఒకసారి. హలో ఫ్రెండ్స్, జమాల్ బాబు చాలా మంచివాడు, నా దగ్గర 85 ఉన్నాయి కానీ నా పరిస్థితి బాగోలేదు. నేను అలాగని ఎంబీసీకి వెళ్ళి బాబుకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసినా గానీ వెంటనే స్పందన అందించి వచ్చారు. వచ్చి ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగి తెలగానంటే సరే అనేసి ఆ బాబు సాయం చేసి ఎంతో మేలు చేశారు. మళ్ళీ ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారు, మురగకు తీసుకెళ్లి కాయచలని పూర్తి చేసి నాకు అన్ని విధాలా సాహాయం చేశారు కృష్ణ బాబు. ఆ బాబుని మాత్రం ఎవరు ఏమి అంటానికి ఇయ్యలేదు, ఎందుకంటే దేవుడు అందరికి ప్రజల్లో దేవుడు. నేను ప్రత్యేక సాక్షికి, నేను ఒక ఆమె నిన్న పేపర్లకి ఆటలకి ఇట్లకి డబ్బులు కావాల్సి ఉంటే 10 మళ్ళీ అతని చేతి ఇచ్చాడు. ఆ అమ్మకి సాయం చేశారు, అలాగే ఎంతో మందికి సాయం చేసి దేవుడు. అంటే ఎవరు అప్పనిందలు మాత్రం ఆ అబ్బాయి మీద రయ్యద్దు, కొడుకు కొడుకు కన్నా ఎక్కువ ఆ అబ్బాయి. నేను ఎప్పటికీ జన్మలో కూడా నేను మర్చిపోను, ఎందుకో తెలుసా నాకు అంత సాయం చేశారు. మురగపు తీసుకెళ్లి కాగితాలు పూర్తి చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దేవుడు పెట్టి ఇంటికాడ నాకు అన్ని విధాలు సాయం చేశాడు ఆ బాబు. నా దగ్గర అయితే ఒక్క పైసలు మాత్రం ఏమీ లేదు. ఆ బాబే అన్ని నేర్చుకుంటానమ్మా అనేసి చేసి నేను తీసుకెళ్లి నాకు చాలా సాయం చేశారు. ఏటమ్మా మీరందరూ స్పందన ఇచ్చి నాకు ఆ బాబుని మాత్రం ఎవరు ఏమంటానికి ఇల్లదు, అన్నగాని అసలు మేము ఊరుకోము కాదు. ఎందుకంటే ఆ జవాన్ అంటే మాకు అంత ప్రాణం. మేము టిక్టాక్ లో చూసి మేము ఎంతో లైకులు చేసి మేము ఎంతో అభినందిస్తాం అతన్ని. ఇలా కాదు, ఇంకా చాలా మంది కూడా నేను ఎంతో మంది చెప్పాను నిన్న. ఆ బాబుకి ఇంకా ఉన్న హెల్ప్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఏటమ్మా ఆ బాబు చాలా మంచివాడు. ఆదివారం ఫోన్ చేస్తానన్నారు, మళ్ళీ బాబే వచ్చి తీసుకెళ్లాలి, ఆయన అన్ని దగ్గరుండి చెయ్యాలి. ఏంటమ్మా?